దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై తారా ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్. తారా ఆర్ట్స్ అకాడమీ వారి సంక్రాంతి సంబరాలు 2024. Yeah.
సెల్వి మేడం, చైర్పర్సన్ పిబిఎంసి, దిల్ఖుష్ మీనా ఏడిఎం, ఇక్కడ అందరు ఒఫీషియల్స్ వచ్చారు అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఇంకా పెద్దలందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ పర్ఫార్మర్స్ ఎవరైతే పర్ఫామ్ చేశారు ఈరోజు, వీ నీడ్ టు గివ్ దెమ్ హ్యూజ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్, బికాజ్ నేను ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంతకుముందు చూడలేదు. సో దే వర్ ఆల్ రియలీ ఫస్ట్ క్లాస్ పర్ఫార్మర్స్. సో మై హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. అండ్ ఐ విష్ దట్ వీల్ ఇంకా ఇంకా ఎవ్రీ లొకేషన్లో ఇలాగే దే షుడ్ పర్ఫామ్. ఇప్పుడే చెప్పారు మీరు ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా వీళ్ళు పర్ఫామ్ చేశారు అండ్ నేషనల్ లెవెల్స్లో కూడా. అలాగే ఐ హోప్ దట్ మీరు అండమాన్ నికోబార్ పర్ఫార్మర్స్ కూడా ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళి ఆ ఎక్స్పోజర్ ఇస్తారని. దిస్ ఇస్ మా కోరిక ఫ్రమ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలెండ్స్. అండ్ అలాగే ఇక్కడ అందరూ మనం సంక్రాంతి వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ అ ఫ్యూ డేస్. సో మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ హియర్. అండ్ ఇప్పుడే మనం హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ నా తరపున న్యూ ఇయర్ మనం రింగ్ చేసాం. సో ఇలాగే మనం ఇంకా ఆర్ట్ ఫామ్స్కి ముందుకు తీసుకెళ్లాలని, మన పర్ఫార్మర్స్ అందరికీ ఆ స్థాయిలో తేవాలని, ఇలాగ మోర్ అకాడమీస్ ఇక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మనకి టీచ్ చేయాలని ఐ హోప్ సో ఫర్ ఆల్ ది ఐలెండర్స్. అలాగని థ్యాంక్ యూ అండి మళ్ళీగా నాకు మా సహయోగి ఐడియం కోరు పిలిచారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఆల్ టు కాల్ అస్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్. అండ్ ఇలాగే మీరు ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి, మాకు పిలుస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అనుకోకుండా వచ్చినప్పటికీ అండమాన్ పోర్ట్ బ్లెయిర్లో ఉన్న తెలుగు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన తారా అకాడమీ వ్యవస్థాపక మిత్రుడు రాజేష్తో పాటు వారి బృందానికి అందరికీ, మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందుగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం అనేది తప్పకుండా అది అభినందనీయం. మనం బయట దేశాలు కూడా చూస్తామన్నాం, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, అనేక దేశాల్లో కూడా మన తెలుగు ప్రజలు అక్కడికి అనేక అవకాశాల కొరకు వెళ్ళి ఎంత పనులు ఉన్నప్పటికీ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ మన సంస్కృతిని తర్వాత తరానికి తెలియజేయడానికి, దాన్ని అలాగే కొనసాగించడానికి, వాళ్ళందరికీ కూడా అలవాటుగా చేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో సంస్కృతిని ప్రతిబింబించడానికి, కొనసాగించడానికి ప్రధానమైనవి కళలు. ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా, ఎక్కడ అవకాశాలు లేకపోయినా వాళ్ళు వెతుక్కొని దీన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో మరి తారా అకాడమీ లాంటి అకాడమీలు, ఇతర సంస్థలు కూడా వారికి చేయూతనిస్తూ వారి కళల్ని బయటికి తీసుకొస్తూ దాని ద్వారా
మన వారసత్వ సంపదను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్న కళాకారులందరికీ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు కళాకారులందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీతో కలిసి అవకాశాన్ని కల్పించినందుకు తారా అకాడమీకి, అదేవిధంగా పోర్ట్ బ్లేర్ తెలుగు సోదరి సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. చెన్ను తిమ్మి తిమ్మి తగ్గి తగదిన తండ తగ్గి తగదిన తొట్టు చెడ్డు తగ్గి తగదిన తగ్గి తగదిన తగ్గి తగదిన 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 తగదిన
అదండి, మేము అప్పటి నుంచి చెప్తూ ఉన్నాము, వీళ్ళు ఒక్క డాన్స్లో చేసి చూపించేశారు. ఒకసారి గట్టిగా చెప్తారా, గట్టిగా. మా చిరు సత్కారాన్ని తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు మేడం. మా సత్కారాన్ని స్వీకరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా జ
జనన మరణ భయ శోక విదూరం శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే నామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ పివరే రామరసం పివరే రామరసం పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రీ కృత పాషాణం పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రీకృత పాషాణం పిబరే ఇంత గీత జం ధీంత గీత జం ధీర గీత జం గీత
గని నిజ గగ నిజ నిజ గబ గమ రబ గ ని స గ మ బ ని స తాం డ కిట జం డ గిడ జం గిర ర ర గిడ జం గిడ జం తోం తాని దోం పర తాని దోం తాని దోం నం తలీం తోం తాని దోం పర తాని దోం ఈ బృందావన విశేషంబులు ఇంచుకు ఎరింగి జత సావధాన చుతుండవై వినుము. అది ఏ అయ్యము నా తరంగిణి త్రిలోకైక ప్రభు జంబో, ఇది బృందావనంబు అస్మదీయమగు బాల్య క్రీడకు తొలి రంగస్థలమై తనర్చే ఆహా ఆటలు పాటలున్మదికి జ్ఞప్తికి వచ్చనేని ఇప్పుడు నా దేహము పొంగడి స్థాన సందర్శనం చేత ఈ నియోజ్ఞప్తికి వచ్చుచున్నవి అన్నింటి మాటకేమి కానీ ముఖ్యముగా ఇది వినుడు. ముచ్చు చేసిన లక బొమ్మలోయనా పశువులు నెమరు వేయుటమా అని నిలిచియుండా మంత్ర ఔషధములు మహిమంబు చేవలే త్రాచు పాములు మెచ్చి తలలు త్రిప్ప జాబిల్లి వెలుగున చంద్రకాంతములట్లు చేరువశిలెల్ల చెమ్మగిల్ల హరిణములు కూడా పారవశ్యము చెంది చలనములు మాని మోద భాష్పములు విడువ ఈ మహీరుహ శాఖపై ఎక్కి తొల్లి మురళి మ్రోయల్చ జగన్మోహనముగా ఆ
కళ్యాణార్థమై భగవానుడు వచ్చుచున్నాడు కదా. ఉదయధర ఆధరేంద్రమున ఉద్భవమయ్యయినుండు ప్రాక్షతి వదనలలాట భాగమున భాసులు కుంకుమ బొట్టు కైవడి గదియగ ప్రాణనాథు బిగిగౌగిట జేర్పగగేరు జాపున ముదముగా అంబుజాత సుమముల్ వికసించే దళంబులేర్పడ బావా, నీ కొలువు కూటము క్రమక్రమముగా క్రమక్రమముగా రణకూటము మగుచున్నది బావా. నీ తండ్రి ఎంత చెప్పినా నువ్వు వినకుండా నీ మూర్ఖతను విడుకున్నావు కదా. భీముని బల సంపదతో నీ తండ్రి కలత చెందలేదు. అర్జునుని గాంధీవంబు చూచి నీ తండ్రి కలత చెందలేదు. ధర్మము తప్పని ధర్మరాజు ఉన్నంత వరకు ధర్మరాజు ధర్మము తప్పకుండా ఉన్నాడు. ధర్మమేవ జయతి అన్నారు. అందుకే నీ తండ్రి చాలా కలవరపడుచున్నాడు బావా. నీ కొలువు కూటము క్రమక్రముగా క్రమక్రమముగా రణకూటముగా మార్చున్నది. పదుగురుండగానే నా చెప్పబో పలుకులు ఆలిపు బావా. చెల్లియా ఓ చెల్లగో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లిగా తిల్చే నేడు నన్ను దూతగ పంపిది సంధిసేయా. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపక పొందు చేసదో ఎల్లి రణంబుగూర్చదవో ఏర్పడదిల్పము కౌరవేశ్వరా. పాండవ మధ్యముని విక్రమం పెట్టిదన్నా జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాజు శ్రేణి యుంగూర్చి నే దండం పుంగుని తోలు శందనము మీద నారి సారించుచు గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకం చండుచున్నప్పుడు గాంధీవంబు ధరించి అర్జునుడు నీ మూకం చండుచున్నప్పుడు ఒకండును ఒకండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగ. సభాసదులారా, పెద్దలు మీరు ఎన్ని చెప్పినను ఈ దుర్యోధనుడు మూర్ఖతను విడువుకున్నాడు కదా. మేలును కీడును చెప్పితూచి తిరి మీర్మీ యథాశక్తి మేలును కీడును చెప్పి చూచిదిరి మీర్మీ యథాశక్తి రేడాలంబందె కుతూహలంబు కలవాడయుండే ముమ్మాటికి కాలుండా కొనియుండబోలు ఎవరాగంజలడి వారు ఇంక నాకేల ఎక్కడ జాలము ఆజ్ఞయుడుము ఇందున్న వారెల్లరు. ఎంతో రాజసమి నిన్ను అంతా తెలిసిన పల్కి ఎంతో రాజసమి నిన్ను అంతా తెలిసిన
జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగమాలికాండమడ్డమడ్డమన్ని నాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ జటాభుజంగ పింగళ స్ఫురత్వనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాండ సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. గత 30 సంవత్సరాల నుండి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మా తారా ఆర్ట్స్ అకాడమీ తరపున భారతీయ సంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ ఒక వేదిక పైన పరిచయం చేస్తూ కళాకారులందరికీ చైతన్యస్తున్న మా సంస్థ ఈ పోర్ట్ బ్లేర్లో ఇది 3వసారి. నిజంగా ఎక్కడో హైదరాబాద్ నుండి పోర్ట్ బ్లేర్కి వచ్చి ఫస్ట్ 15 మందితో మొదలుపెట్టి ఈరోజు 65 మందికి వచ్చింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడికి రావడము, మా కళారూపాలను ఇక్కడ ప్రదర్శించడము రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి చిన్న చిన్న 6 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మా సంస్థకి వాళ్ళు రావడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ
మా సంస్థని ఆదరిస్తున్నారు. తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మేము వచ్చినప్పుడు రామకృష్ణ గారు, తర్వాత మాణిక్యరావు గారు, తర్వాత చాలామంది భోగేశ్వరరావు గారు లాంటి గొప్ప మనసున్న మహారాజులు మాకు ఎంతో ఆదరించి కళాకళను ప్రోత్సహిస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సంస్థ అంతర్జాతీయంలో కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో ఆదరణ పొందుతుంది. అదే కాకుండా నాతోటి సహకరిస్తున్న భగవంతుడిచ్చిన నా బ్రదర్స్ పెద్దల శ్రీనివాస్ గారు, చల్ల ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా ఎంతోమంది నా వెనకాల ఉండి మా సంస్థకి చేతను అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడికి రాగానే నిన్న కాక మొన్న వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు జరిగే ప్రోగ్రాంకి గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ గారు, వారే కాకుండా హారిక గారు సలహాలు ఇస్తుండు. వారు ప్రతి విషయంలో కూడా సహకరిస్తున్నారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు, ప్రోత్సాహం మాకు మా సంస్థకు ఉంటే మేము ఎంతకంటే చాలా గొప్పగా కూడా ప్రదర్శించగలుగుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా చిన్నతనం నుండి కూడా కళలు అంటే చాలా ఆసక్తి ఉండి ఎంతో కష్టపడుతూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. ముందు ముందు కూడా ఈ కళారంగానికి ఒక ఉన్నతమైన శిఖరాన్ని సాధించి భారతదేశానికి నేను ఒక వన్నె తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసే ఈ ప్రయత్నంలో మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను. Go!
This program was sponsored by Tara Arts Academy, Hyderabad.